ఇప్పుడు మనము ఈ పిఎల్ఐ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. ముందుగా ఈ ఫామ్లో ఇక్కడ ఫోటోకి ఏదైతే ప్రొవిజన్ ఉందో అక్కడ ఫోటో పెట్టాలి. ఇన్ కేస్ యుగల్ సురక్ష పాలసీ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఫోటోస్ పెట్టాలి. దాని తర్వాత కింద ఇక్కడ ప్రపోజల్ డేట్, తర్వాత డిక్లరేషన్ డేట్, ఏదైతే మీరు ఫీ పేమెంట్ చేశారో ఆ ఇండెక్సింగ్ డేట్ అదే వేస్తారు. తర్వాత పాలసీ టైప్, ఏ టైప్ ఆఫ్ పాలసీ అయితే అది మార్క్ చేయాలి. దాని తర్వాత నేమ్ అనేది ఫుల్గా ఎంటర్ చేయాలి. ఫాదర్స్ నేమ్ ఒకటి, దాని తర్వాత హస్బెండ్స్ నేమ్ ఉంది. ఇక్కడ హస్బెండ్స్ నేమ్ ఉంది కానీ మనకు స్పౌస్ నేమ్ లాగా కన్సిడర్ చేసుకొని వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైతే వాళ్ళ పేరు ఇన్ కేస్ మ్యారీడ్ అయితే ఫిల్ చేయాలి. దాని తర్వాత జెండర్, మ్యారిటల్ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏజ్ ప్రూఫ్. ఇక్కడ బర్త్ సర్టిఫికేట్, మెట్రికులేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ అండ్ పాన్ అన్నీ ఉన్నాయి. ఇవి స్టాండర్డ్ ప్రూఫ్స్. దీంట్లో ఏదో ఒకటి కంపల్సరీ సబ్మిట్ చేయాలి. సో దీంట్లో ఏదైతే సబ్మిట్ చేస్తారో దాంట్లో నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేసినవి దాంతో మ్యాచ్ అవ్వాలి ఖచ్చితంగా. తర్వాత ఏదైతే పెట్టారో దాని నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత నేషనాలిటీ, అండ్ ఇది ఫీమేల్ ప్రపోనెంట్ అయితే ఈ 9th పాయింట్ ఫిల్ చేయాలి. అండ్ యుగల్ సురక్ష అయితే ఈ 2nd పాయింట్ కూడా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు యుగల్ సురక్ష అయితే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి. పాన్ కార్డ్ ఆర్ స్టాండర్డ్ ప్రూఫ్ ఏదైతే అది. తర్వాత ప్రపోజర్స్ అడ్రస్ డీటెయిల్స్, ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్. సో దీంట్లో ఏదైతే అడ్రస్ మెన్షన్ చేస్తారో దాంట్లో ఏదో ఒకటి మీరు సబ్మిట్ చేసిన అడ్రస్ ప్రూఫ్కి మ్యాచ్ అవ్వాలి. ఒకటి ఖచ్చితంగా మ్యాచ్ అయి ఉండాలి. తర్వాత ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, దాని తర్వాత ప్రపోజర్స్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ 0.5లో. ఇది సరిగ్గా ఫిల్ చేయరు చాలా మటుకు. దీంట్లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఏ ఆప్షన్ అయితే అది ఖచ్చితంగా మార్క్ చేయాలి. ఇన్ కేస్ అదర్ దెన్ దీస్ అయితే అదర్లో ప్రొఫెషనల్ అని మెన్షన్ చేసి ఏ రకంగా ఎలిజిబిలిటీ ఫుల్ఫిల్ అయిందో అది రాయాలి. అంటే బీఎడా, డాక్టరా, బీటెక్కా ఏదైతే అది రాయాలి. దాని తర్వాత ఇన్ కేస్ ఎంప్లాయీ అయితే నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, డెసిగ్నేషన్, డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ సర్వీస్ అది కంపల్సరీ. అండ్ ఇన్ కేస్ ఎర్నింగ్ అయితే ఈ మంత్లీ ఇన్కమ్, ఆ పర్టికులర్స్ ఆఫీస్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత క్వాలిఫికేషన్, ఏ క్వాలిఫికేషన్ అయితే అది మార్క్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి ఈ 0.8లో నామినేషన్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేసి వాళ్ళ రిలేషన్షిప్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ షేర్ పర్సంటేజ్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్, ఇన్ కేస్ మోర్ దెన్ వన్ నామినీ ఉంటే ఖచ్చితంగా టోటల్ నామినేషన్ పర్సంటేజ్ 100% మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ నామినీ మైనర్ అయితే అపాయింటీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో వాళ్ళది కూడా నేము, రిలేషన్షిప్ టు ద నామినీ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత అదర్ పాలసీ డీటెయిల్స్, ఇది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ టోటల్ అగ్రిగేట్ సమ్మెష్యూర్డ్ 20 lakhs ఎక్సీడ్ అవుతే అడిషనల్ మెడికల్ టెస్ట్ చేయించాల్సి వస్తుంది. దానికి సపరేట్ 8 pages ఫామ్ కూడా ఉంటుంది. సో ఇది సేల్స్ ఫోర్స్ ఎవరైనా కానీ గమనించాలి అండ్ ఖచ్చితంగా ఇవి డీటెయిల్స్ ఎంటర్ చేయించాలి ఇన్సూరెన్స్తో. అదర్ పాలసీస్ ఏం లేనట్లయితే స్ట్రైక్ ఆఫ్ చేయాలి. దాని తర్వాత కవరేజ్ డీటెయిల్స్, ఇది నార్మల్గా ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ, పాలసీ టర్మ్, సమ్మెష్యూర్డ్ ప్రీమియం అండ్ ఇనిషియల్ ప్రీమియం, సబ్సిక్వెంట్ ప్రీమియం, ఇన్ కేస్ క్యాష్ అయితే సబ్సిక్వెంట్ క్యాష్, పే రికవరీ అయితే పే రికవరీ. ఈ సబ్సిక్వెంట్ పేమెంట్ మోడ్లో పే రికవరీ పెడితే ఖచ్చితంగా డీడీఓ పిఏఓ కోడ్ కూడా మెన్షన్ చేయాలి. సేల్స్ ఫోర్స్ ఏదైతే రిసీట్ బుక్లో L17A రిసీట్ బుక్ ఉంటుంది కదా, దాంట్లో 3 copies ఉంటాయి. అది ఫస్ట్ కాపీ కస్టమర్ కాపీ, 2nd కాపీ పింక్ కాపీ ఏదైతే ఉంటుందో అది ప్రపోజల్ ఫామ్తో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్లో ప్రీమియం పేమెంట్ ఫ్రీక్వెన్సీ ఒకటి మెన్షన్ చేయాలి, మంత్లీనా, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఆర్ ఇయర్లీ అనేవి. తర్వాత ప్రపోనెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్, ఇది బ్లాంక్ వదిలేస్తున్నారు. సో ఇవి ఒకసారి చెక్ చేసుకొని ఖచ్చితంగా ఫిల్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఎండ్లో ఇది ప్రపోనెంట్ సిగ్నేచర్ ఇస్ మస్ట్. దాని తర్వాత ఇమీడియట్ సూపర్వైజర్, ఇది మ్యాండేటరీ ఏం లేదు, అది వేవ్డ్ ఆఫ్. అండ్ నెక్స్ట్ వన్ 15th పాయింట్లో సేల్స్ ఫోర్స్ సైన్ చేయాలి. అండ్ 16th లో మెడికల్ ఎగ్జామినర్ సర్టిఫికెట్, ఇది మెడికల్ ఎగ్జామినర్ కంపల్సరీ సైన్ చేసి ఉండాలి అండ్ ప్రపోనెంట్ కూడా సైన్ చేయాలి.
ఈ ఫామ్ తో పాటు ఎన్క్లోజర్స్ ఏంటంటే ఒకటి స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ ఇక్కడ అంటే రైల్వేస్ ఎక్సెట్రా అలాంటి ఆర్గనైజేషన్ ఉంటే వాళ్ళది ఐడి ప్రూఫ్ ఒకటి అండ్ రీసెంట్ పే స్లిప్ ఒకటి పెట్టాలి దాంతోపాటు జనరల్ అందరికీ ఆధార్ కార్డు ఒకటి స్టాండర్డ్ ప్రూఫ్ ఏదైతే మెన్షన్ చేస్తారో అదొకటి పెట్టాలి ఇవన్నీ కూడా ఏవైతే డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేస్తారో అవన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ అయి ఉండాలి ప్రపోజల్ ఫామ్లో ఏదైనా ఒమిషన్స్ ఉన్నా కానీ సేల్స్ ఫోర్సే టోటల్లీ రెస్పాన్సిబుల్ సో సేల్స్ ఫోర్స్ కంప్లీట్ ఫామ్ ఫిల్ చేయడం ఎన్ష్యూర్ చేయాలి